మిగ్జాంగ్ తుఫాన్ రైతులను కంటిమీర కునుకు లేకుండా చేస్తోంది. ఈదురుగాలుల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎంతో శ్రమించి కాపాడుకున్న పంట నీటిపాలు కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగ్జాంగ్ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలలో భారీ వర్షాలు, వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి మిగ్జాంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. ఉద్యాన పంటలు నేలమట్టమయ్యాయి. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో మినుము, మిరప పంట సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పంట నేలవాలింది. సాగర్ నుంచి సాగునీరు అందుకున్నా రైతులు ఎంతో శ్రమించి కాపాడుకున్న పంట నీటిపాలు కానుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టారు. వర్షం నుంచి ఈ ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరితో పాటు మిరప, మినుము పంటలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి కంటికి రెపలా కాపాడుకున్న పంట తుఫాను వల్ల కళ్ల ముందే నేలవాలి దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నారు. ఒకటి రెండు ఆరు ఒకటి రెండు ఆరు.